ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, సీఏను పరిచర్యలు, వ్యవస్థాపకులు బ్రదర్ జాన్ విల్సన్ బాబు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వమానవాళి పాప విమోచన కోసం యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించి మూడవ దినాన తిరిగి లేవడాన్ని ఈస్టర్గా ప్రపంచమంతా జరుపుకుంటారని తెలిపారు. ఆ నరక బాధ తప్పించబడాలని, ఆ రెండవ మరణం తప్పించబడాలని యేసుక్రీస్తు లోకానికి రావడం జరిగింది. ఆయన సమాధి చేయబడ్డాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, సిలువను మోసాడు, మానవులందరి పాపల కొరకు బలి అయిపోయినాడు. ఆయన మూడవ రోజున తిరిగి మరణాన్ని గెలిచాడు, మరణాన్ని జయించాడు. నీ జీవితంలో విజయం కావాలా? నీ జీవితంలో ఆనందం కావాలా? నీ జీవితంలో మరణం అంటే నీకు భయం లేకుండా ఉండాలని అనుకుంటున్నావా? అయితే ఒకే ఒక ఆయన ఆ జీవితాన్ని ఇవ్వగలడు. ఆయనే ఇదిగో మా చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకునండి. మీకు మీ కుటుంబానికి ఆయన ఇచ్చేటువంటి రక్షణ పొందుకోండి. తద్వారా రెండవ మరణం నుండి తప్పించబడండి. యుగ యుగాలు కూడా దేవుని రాజ్యంలో ఉండండి. అలా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. మరి ఈరోజు యావత్ ప్రపంచం ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణమును జయించి తిరిగి లేచిన సజీవుడిగా తిరిగి లేచినటువంటి శుభదినాన్ని క్రైస్తవ ప్రపంచ క్రైస్తవ సోదరులు పునరుత్థాన పండగగా ఈస్టర్ పండగగా సంతోషానందములతో మరి జరుపుకునేటువంటి దినము. దాని సందర్భంగా యావత్ ప్రపంచ క్రైస్తవ సోదరులకు లింగంపర్తి శ్రీయోను ప్రార్థనా మందిరం దేవుని సేవకులుగా నా శుభాలు సంఘపక్షంగా వ్యక్తిగతంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సమస్త మానవాళి మరణ భయం చేత పీడింపబడుతున్నటువంటి మరి ఈ దినాల్లో మరణమును జయించినటువంటి జయశీలిగా సాతానుకు అపజయమిచ్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు మరి సమాధిని గెలిచి తిరిగి లేచి సమస్త మానవాళికి ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణ కలిగించిన రోజు. అటు యేసు ప్రభుని ఆరాధిస్తున్న మనము మేము కూడా ఎంతో ఆనందిస్తున్నాం. కారణం సజీవుడు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. దేవాయనాడు నేను సజీవుడినై నేను నిన్ను స్తుతిస్తున్నాను. సమాధికి సాతానుకు మరి సిగ్గు కల్పించి జయశీలుడుగా మరణమును మృంగివేసిన సజీవుడైన దేవుడిగా ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క మరి ఆ పునరుత్థాన పండుగను ఆచరిస్తున్నాము. ఈరోజు యావత్ ప్రపంచ క్రైస్తవ సోదరులకు ఆనంద సంతోషములు. అట్టి పునరుత్థాన శక్తిని పునరుత్థాన బలముతో మరి రానున్న దినాల్లో మరి వాక్యానుసారముగా ఆత్మీయంగా మేము బలపరచబడి ప్రభులో కొనసాగడానికి మరి ఇటు అదృష్టం ఇటు భాగ్యం ప్రతి వారు పొందాలని, ఇంకెవరైనా యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఈ శుభదినాన సోదరుడా సోదరి నీవు మరణం గురించి భయపడవలసిన అవసరం లేదు. ఆయనే కల్వరి శిలువలో మూడు రేకుల మధ్య మరి మరణించి తిరిగి లేచి పునరుత్థానుడుగా
జై శ్రీగా లేచిన రోజు శుభములు తెలియజేస్తున్నాం. అట్టి ఆనందం, అట్టి పునరుత్న బలము మరి ప్రతి వారికి, ప్రతి వ్యక్తికి కలగాలని ఆశిస్తూ మరి నేను కోరుతున్నాను. అందరికి ప్రజల అందరికి వందనాలు. ఈస్టర్ శుభాలు తెలియజేస్తున్నాను.